एवरीवन इट्स मी अगेन मन मेंताकु मन स्टाइल चूदा कावाल्सिन इंग्रेडिएंट्स मेंताकु इदे क्लीन रेडी पेवाली मन अलागे आनियन टमाटो ग्रीन चिल्ली जीलकर्र अलागे इदे पल्ली पाउडर पच्ची पल्ली नेनु वेयिंचलेदु दीन्नी అలా డైరెక్ట్ గా పల్లీలు తీసుకొని వాటిని మిక్సీ చేశాను కొంచెం తీసుకొని ఒక తగినంత ఆయిల్ వేసుకుందాం ఇందులో మనం ఆనియా అలానే గ్రీన్ చిల్లీ జీలకర్ర వేసి కొంచెం వేయించుకుందాం లైట్ గా ఆనియన్ ఏగేంత వరకు వేయిద్దాం ఆనియన్ వేగిన తర్వాత దీనికి టమాటాని యాడ్ చేసుకుందాం ఆనియన్ అండ్ టమాటా వేగిన తర్వాత మనం ఈ మెంతాకుని వేసుకుందాం మొత్తం కలిపేటట్టు కలుపుకుందాం ఇలా ఒక 2 మినిట్స్ మెంతాకుని కలుపుకున్న తర్వాత దీనికి మనం తగినంత కారంని యాడ్ చేస్తున్నాం ఇప్పుడు దీని కూడా ఒకసారి కలుపుకుందాం తగినంత ఉప్పు కూడా మనం వేసేస్తున్నాం ఇలా మనం కలుపుకున్న తర్వాత దీనికి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాం సరిపడినంత వాటర్ యాడ్ చేసుకుందాం ఇంకొంచెం వాటర్ పడుతుంది ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ వేసి దీనికి కాసేపు మూత పెట్టుకుందాం కొంచెం మీడియం ఫ్లేమ్ పెంచుదాం 6 టు 7 నిమిషస్ తర్వాత మనం మూత తీసి దీనికి పల్లి పౌడర్ ని యాడ్ చేసుకుందాం ఈ పల్లి పౌడర్ ని దీంట్లో కలిపేటట్టు కలుపుకోవాలి అలాగే ఈ పల్లి పౌడర్ ఎప్పుడూ కూడా కర్రీ అంతా అయిపోయి దించేసే ముందు అంటే ఒక 2 మినిట్స్ ముందు మనం వేసుకోవాలి ఇలా బాగా పల్లీలు వేసి కలుపుకున్న తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మెంతి కూర రెడీ ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో చూడండి అలాగే స్మెల్ కూడా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి సీ యు అగైన్ బై